మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు కరోనా వ్యాధి వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండలంలోని 25 మంది ఆశా వర్కర్లకు నేడు కరోనా టీకా వేశారు. కరోనా టీకా వేయించుకున్న ఆశా వర్కర్లను సుమారు 2 గంటల పాటు డాక్టర్ శ్రావణి పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని 25 మంది ఆశా వర్కర్లకు టీకా వేయటం జరిగిందని, కరోనా వైరస్ టీకా డ్రైవ్ లో భాగంగా నేడు మొదటి విడత వేయడం జరిగిందన్నారు. 4 వారాల తర్వాత రెండో విడత టీకా వేయడం జరుగుతుందని డాక్టర్ శ్రావణి తెలిపారు. ఈ టీకా ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని, టీకా వేసుకున్న వారు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణితో పాటు ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఇవాళ మన మండలంలో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ రిహార్సల్ మాక్ డ్రిల్ చేస్తున్నాము. మన 25 మంది ఆశాలకి, బెనిఫిషరీస్ కి మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. పిహెచ్సిలో వ్యాక్సిన్ 2 డోసెస్ ఉంటుంది. ఫస్ట్ డోస్ ఇవాళ ఇస్తున్నామండి, మళ్ళీ నెల తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్నామని ఇంకా కోవిడ్ రాదని నిర్లక్ష్యం చేయడానికి లేదు. మనము కోవిడ్ నిబంధనలు ఏమేమి ఉన్నాయో జాగ్రత్తలు పాటించాలి. మాస్క్ ధరించడము, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడము, శానిటైజర్ వాడడం. సెకండ్ డోస్ మళ్ళీ నెల తర్వాత మా బెనిఫిషరీకి ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎక్కడైతే మళ్ళీ సెకండ్ డోస్ వాళ్ళ వ్యాక్సిన్ సెషన్ ఎక్కడ ఉంటుందో అలా డేట్ అండ్ సెషన్ ప్లేస్ వాళ్ళకి మెసేజ్ వస్తుంది బెనిఫిషరీకి. అది చూసుకొని మళ్ళీ ఆ సెషన్ సైట్ దగ్గరికి వెళ్తే సెకండ్ డోస్ ఇస్తాం.